రాజగోపాల్ గారు, ఈ సందర్భంగా ఇప్పటి కార్యక్రమం మంచి రసాత్తరమైన చర్చ వైపుకి దారి తీస్తుంది. ఇప్పుడు ఈ వెంకటేశ్వర సుప్రభాతం స్థలంలో ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఎవరో ఒకరికి ఏదో ఒక విషభావన వస్తుంది, అది మిగతా సమాజాన్ని పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తారు. వెంకటేశ్వర సుప్రభాతం తీసుకుంటే అందులో కొన్ని శ్లోకాలలో శృంగార భావనలు ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా చాలా నీచ శృంగార భావనలు ఉన్నాయనేది ఎక్కువ నెగిటివ్ గా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఇందులో ఉన్న వాస్తవం ఎంత? వీరు ముగ్గురు చెప్పినటువంటి అంశాలలో నేను కూడా కొద్దిగా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పిన అంశాల్లో ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు పుస్తకాలు ఎవరైనా చూశారా? అందులో ఎక్కడైనా హిందూ ధర్మము గాని, భారత రామాయణ భాగవతాదులు గాని మన భారతదేశానికి, మన జీవనానికి ఆయు పట్టుగా ఉన్నటువంటి వేదాల గురించి గాని, ఇతిహాసాల గారి గురించి గాని, పురాణాల గురించి గాని ఇవి ఏం చెప్తున్నాయి? మిమ్మల్ని నాశనం అవ్వమని చెప్తున్నాయా? పెడితే ఏమైంది వాటిని? ఒక మొక్కకి మంచినీళ్లు పోస్తే అది వృక్షమే ఫలాలు ఇస్తుంది, నీడనిస్తుంది. మొదట్లోనే దాంతో విషం వచ్చారనుకునేది విషవృక్షంగా తయారవుతుంది. ముందర పాఠ్యాంశాలు సంస్కరించాలి. అక్కడ నుంచి కనుక మొదలైతే ఈ యొక్క ప్రభావం కాలక్రమంలో అందరి మీద ప్రసరించి సరైన జాతి ఒకటి ఏర్పడుతుంది. మీరన్నారు ఇందాక భారతదేశానికి ఎందుకు ఈ దురవస్థ అని. భారతదేశానికే ఈ దురవస్థ. ఒక హాస్పిటల్లో రోగులు ఉంటారు, మన ఇంట్లో రోగులు ఉండరుగా. ఒక మున్సిపాలిటీ చెత్తకుండి అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి మానవ జీవన సంస్కారానికి పూనుకున్న భారతదేశంలోనే ఈ అవస్థలన్నీ ఉంటాయి. కాబట్టి మన చెత్తని మనమే తుడుచుకోవాలి, మన కల్మషాన్ని మనమే పారదోలుకోవాలి. దానికి ఏమిటనంటే ధర్మమే మన ఆయుధం. వారు చెప్పినట్టుగా ధర్మాన్ని ఎలుగెత్తి చెప్పగల ధైర్యం ఉండాలి. దానికి సుప్రభాత స్తోము గాని ఇలాంటి అంశాలు దానికి దోహదపడతాయి. ఇలాంటి వాక్యాల ద్వారా, ఇలాంటి చర్చల ద్వారా పిల్లల్లో అమేయమైన ప్రభావం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వేదకాల నుంచి మనం ఏదన్నా అడిగినా అది వేదాల్లో ఉన్నాయంట, వేదాలు ఉన్నాయట అని ఇలా ఏదో అవహేళనగా మాట్లాడతారు. వేదాలు అనేటువంటిది అపౌరుషేయాలనే మాట అటు పక్కనట్టు పెడితే సమస్తమైన మానవుల యొక్క భావనలకు తొలి వాక్రూపాలు అది గుర్తుపెట్టండి. ఎంటైర్ ప్రపంచమంతా భాషా శాస్త్రవేత్తలందరూ అంగీకరించిన అంశం ఏమిటంటే అన్ని మిగతా భాషల్లో ఎక్కడా లేకుండా ఒక భారతదేశంలోనే మానవుని యొక్క స్పందనని రికార్డ్ చేసింది వేదం. నువ్వు ఆ వేదానికి కాదంటావు ఏమిటి? మిగతా చోట్ల హెరిటేజీ, పూర్వం 100 సంవత్సరాలు, ఇప్పుడు 70 సంవత్సరాలకు వస్తేనే హెరిటేజీ అంటున్నారు. కొన్ని వేల సంవత్సరాలు వచ్చిన హెరిటేజీని వేదాలను నువ్వు కాదంటున్నావే, వేదాల మీద ఉన్నటువంటి ఇతిహాసాలను కాదంటున్నావే, వాటి మీద ఆధారపడిన ఆగమాలు కాదంటున్నావే, వాటి మీద వచ్చేటువంటి సుప్రభాత స్తవాలు కాదంటున్నావే, ఇన్ని కాలనే వాడు అసలు భారతీయుడివా? అసలు నీకు భారతీయుడు ఉండాల్సిన నీకు అర్హత ఏమిటి? కులము, భాష, మతం తీసేయండి. ధర్మంగా నువ్వు ఇక్కడ బతకటానికి, ఈ గంగానది నీళ్లు తాగి, ఈ భారతదేశపు గాలి పీల్చి, ఇక్కడ తల్లిదండ్రుల మీద బతికిన నువ్వు దాని మూలం ధర్మాన్ని నువ్వు మర్చిపోవటం అంటే అది ఎంత ప్రమాదకరమైంది. కాబట్టి ఇక్కడ మానవుల్లో మార్పు రావాలి. ఇక్కడ తల్లి పాలన ఇస్తుంది కానీ వీడి భావాలు మాత్రం విషంగా తయారవుతున్నాయి. దేనికోసం? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి నువ్వు చేస్తున్నావు? ఇందువలనే భారతదేశం 300 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకి దాస్యం చేసింది. దీని మూలంగానే 1000 సంవత్సరాలు ముస్లింల పరిపాలనలో మగ్గింది. ఇందు మూలంగానే మహాభారత యుద్ధం వచ్చింది. ఇందు మూలంగానే ఋషులు వీళ్ళందరూ ధర్మాలు చెప్పారు. ఇది ఒక ప్రయోగశాల. ఇండియా అనేది ఒక ప్రయోగశాల. తప్పని మనం భరించాలి. ప్రయోగశాలలో ల్యాబొరేటరీ బోలిన ఇబ్బందులు వస్తాయి. అది భరించగలిగితే మొత్తం ఈ భారతదేశం ప్రపంచానికి అప్పుడు సందేశంగా ఉంటుంది అని నా భావన. ఇంకా రెండో అంశంలోకి వస్తే, సుప్రభాతంలోకి వచ్చి కనుక వచ్చినట్లయితే నేను మొదటి నుంచి చెప్తున్న అంశం ఏమిటంటే సుప్రభాతము అనేటువంటిది దేవాలయాల యొక్క ప్రక్రియకి సంబంధించింది. ఇప్పుడు దాని మీదేగా అసలైందంత వివాదం అంతా. ఆ తత్వం కనుక తెలుసుకోగలిగితే ఏ విధంగా అయితే మానవుడు నిద్ర లేచి నుంచి రాత్రిపూట నిద్రపోజేయడంత వరకు ఈ మధ్యలో కార్యక్రమాల సరళి ఒక్కసారి చూసుకోండి. నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పొడుకోబోయే వరకు నేను ఏదైనా ఒక మంచి పని చేశానా? నేను ఏదైనా తోటి వాళ్ళకి తోడ్పడ్డానా? ఏ ఉండదు. నేనెంత సంపాదించాను, నాకెంత డబ్బులు వచ్చాయి, నా మూలంగా ఎంత వాళ్ళు బాగుపడిపోతున్నారు, ఇలా తన గురించి ఆలోచిస్తున్నాడు తప్ప పరాయి వాళ్ళ గురించి ఆలోచించే లక్షణమే లేదు. అది మానుకోమంటుంది దేవాలయం. స్వకల్యాణం కాదు, లోక కళ్యాణం ఆలోచించమని. స్వార్థం కాదు, పరార్థం కావాలి, పరమార్థం కావాలి అనేటువంటిది. కాబట్టి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా సుప్రభాత స్తవం నుంచి రాత్రిపూట ఏకాంత సేవ దాకా జరిగేటువంటి సేవలన్నీ మీరు కనుక పరిశీలించినట్లయితే మానవులని ధర్మ మార్గంలో ప్రచోదనం చేయడానికి ఉపయోగపడుతున్నాయి.
అంతేగాని ఆ దేవాలయం యొక్క ఆర్థిక శక్తి పెంచుకోవటానికి లేకపోతే ఇంకే రకమైనటువంటి విశేషం కాదు. అది తర్వాత వచ్చేటువంటి కొన్ని మార్పుల వల్ల వచ్చినాయన్నమాట. కాబట్టి ఏకాంత సేవ ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం, సుప్రభాతం ద్వారా ఏం తెలుసుకోబోతున్నాము, తిరుమంజనం ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాము, ఒక ఊంజల సేవ ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం, ఒక బ్రహ్మోత్సవాల యొక్క ఆంతర్యం ఏమిటి, ఇవన్నీ మీరు గ్రహించాలి. ఒక వృద్ధులు, నడవలేని వాళ్ళు, మూగవాళ్ళు, గుడ్డివాళ్ళు, అనేక రకాలుగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు గర్భగుడిలో దేవుణ్ణి చూడటానికి అవకాశం లేదేమో అని చెప్పి పరమాత్మే ఉత్సవ రూపంలో బయటకు వస్తాడు కాబట్టి అవి ఉత్సవాలైనవి. అస్పృశ్యత దోషం లేదన్నాడు అసలు ఆగమ శాస్త్రంలో. చూడండి, మన కోసం దేవుడు ఉన్నప్పుడు ఇంకా ఆయనకు అస్పృశ్యత దోషం మన మాటకు అర్థం ఎందుకండి, మన స్వార్థం కోసం కాకపోతే. కాబట్టి అస్పృశ్యత దోషం లేదు అని స్పష్టంగా ఆగమశాస్త్రం చెప్తూ ఉంటే సుప్రభాతంలో ఏదో నీచమైనటువంటి అంశం ఉందని అనుకోవటం ఆ నీచ భావానికి నిదర్శనం తప్ప మానవతా తత్వానికి నిదర్శనం కాదు. ఇక్కడ ఆ చెప్పిన వ్యక్తికి ఒక సూటి ఒక ప్రశ్న ఇస్తున్నా. ఈ చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నాయో, ఆ భావనలు ఉన్నాయో, కనీసం కావ్య మర్యాద తెలుసా, పోని శాస్త్రాలు ఏమైనా తెలుసా, అంత దూరం వద్దు, కనీసం మానవ సంబంధాలు తెలుసా, మానవతా పరిమళం నీకు తెలుసా. మా అమ్మ ఉందండి, మా అమ్మకి నేను పుట్టాను, అందరిలో అందరూ పుట్టారు. మా అమ్మ యొక్క వక్షోజాలు ఎలా ఉన్నాయో నాకు తెలుసు, మా అమ్మ యొక్క నడుము ఎలా ఉందో తెలుసు, మా అమ్మ యొక్క పొట్టక్కడ ఎట్లా ఉంటుందో తెలుసు, మా అమ్మ యొక్క ఊరువులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయో తెలుసు. కానీ నాకు మాతృభావనే ఉంటుంది తప్ప కామభావం లేదే. అటువంటి దేవుడి యొక్క అమ్మవారు లక్ష్మీదేవుని నువ్వు కామభావం చూసావా, నువ్వెంత నీచుడై ఉండాలి, ఏ కామ ప్రేరణ నీ చేతి ఈ విధంగా ఉపయోగించింది. కాబట్టి పశుత్వ లక్షణం ఉంది. పశువు నుంచి నువ్వు పరమాత్మ వైపు నడువు, మానవుడి నుంచి మాధవ వైపు రా, నరుడి నుంచి నారాయణ వైపు ఎదుగు అంటుంది సుప్రభాతస్తవం. నువ్వు అది గ్రహించు. కావ్యాల్లో వర్ణిస్తారు నాయకుడి శృంగారం, అది లోకి శృంగారం, అదే పరమాత్మ సంబంధించి దాని దివ్య శృంగారం అన్నారు. ఆ పాయింట్ మీరు ఎవరు గుర్తించరే, అన్నవాళ్ళకి శాస్త్రం తెలియదా, సాహిత్యం తెలియదా. అదేవిధంగా మధుర భక్తి అన్నారు, కృష్ణ పరమాత్మ సంబంధించిన మధుర భక్తి అన్నారు. పోయి అది కూడా నీకు తెలియదా, ఒక తల్లిదండ్రులని, అక్క చెల్లెల్ని, ఇతరుల్ని చూసేటువంటి తేడా, ఒక భార్యను చూసేటువంటి తేడా, భార్యను ముట్టుకున్న చేతులతోనే నువ్వు కుమార్తెను ముట్టుకుంటున్నావు, అక్కడ స్పృహ ఏమిటి నీది, అక్కడైనా కామస్పృహేనా, ఇది ప్రశ్న. కాబట్టి నేను పరమాత్మని పారస శంకరాచార్య వారు సౌందర్య లహరులో రాజరాజశ్రంభను అద్భుతంగా వర్ణించారు. అది పచ్చి భూత శృంగార కవి నిషేధించమంటారా, ఎలా కుదురుతుంది? స్త్రీ పురుషుల యొక్క సంబంధాలు అన్ని కామభావం అయిపోయి ఉంటే ఎలా కుదురుతుందండి అది. కాబట్టి సుప్రభాతంలో అక్కడక్కడ రెండు మూడు చోట్ల కమలాకు చూసుకుంటుకుని హిమతారుని తారుని నీలతను అన్న చోట అది చాలా ఉదాత్తమైనటువంటి భావన. అంతవరకు అది స్వీకరించడం దాని దివ్య శృంగారం అన్నారు. అంటే పరమాత్మ, లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారు నా తల్లిదండ్రులు. ఇది కూడా శృంగార భావన అంటే ఇక దానికి మనకు మాటలు చాలవు. ఇక ఇందులో ఉండేటువంటి ఆధ్యాత్మ తత్వం అంటారు అవన్నీ దాంట్లో తర్వాత ఆ సుప్రభాతంలో చూపించిన ఒక స్టెప్, ఒక పద్యం, ఒక శ్లోకం, అవి తర్వాత చూసుకుంటూ ఉందాం. ముందర నేను చెప్పదలిచింది ఏమిటంటే ముందర యువకుల్లో మార్పు రావాలి. కేవలం సినిమాలును లేకపోతే ఏదో చిట్చాట్లు చూసుకుంటూ సెల్ ఫోన్లు ఇదేనా మీ జీవితం, ఇంక మించి లేదా? భారతీయులంటే ఈనాడు ప్రపంచం తీరు చూస్తుందే, సాఫ్ట్వేర్లో కానీ ఇతరత్ర కానీ మేము మన కుటుంబ వ్యవస్థ మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నారే. ఇటువంటి సమయంలో మీరు రాత్రికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వలేదే. కాబట్టి ధర్మపరంగా వ్యాసమహర్షి చెప్పినట్టుగా ధర్మపరంగా మీరు ధర్మంగా జీవించండి, ధర్మపరంగా అర్థాన్ని డబ్బును సంపాదించండి, ధర్మపరంగా కామాన్ని మీరు తీర్చుకోండి, ధర్మపరంగా మోక్షానికి వెళ్ళండి. ఈ చెప్పే నాలుగు వాక్యాలు ప్రపంచంలో ఏ ధర్మవన్న చెప్పిందా ప్రశ్న ఇస్తున్నానండి. ఇంతకన్నా మానవులు గొప్పగా ఎదగలిగినటువంటి అంశాలు ఇతర దేశాల్లో చూపిస్తారా? ఇది తెలుసుకోలేక, ఇది అర్థం చేసుకోలేక, ఇది చెప్పేవాళ్ళు లేక, ఏదో నాలుగు మూడు ఏముంది, ఒక చిన్న పిచ్చి మొక్క తులసివనంలో చిన్న గంజాయి మొక్క ఉందనుకోండి, మొత్తం తులసివనంతో నాశనం అవుతుంది. ప్రస్తుతం భారతదేశానికి అది ఆ గంజాయి వనాన్ని ఛేదించి తగలబెట్టేవాళ్ళు కావాలి ఇప్పుడు మనకి. కాబట్టి ఈనాటి యువత యువకులు కానీ, తల్లిదండ్రులు కానీ, చిన్నారులు కానీ గ్రహించేదంటే మన దాంట్లో ఏది తప్పు లేదు, అంతా ఆధ్యాత్మిక భావనతో కూడుకున్నటువంటి మానవ జీవితం. ఆధ్యాత్మిక లేనిదే మానవ జీవితం లేదు, మానవ జీవితం లేనిదే ఆధ్యాత్మిక లేదు.